గురుగారు మరొక ప్రశ్నని చూద్దామండి. శ్రీనివాస్ రెడ్డి గారు విజయవాడ నుంచి ఈమెయిల్ ద్వారా మనకి ప్రశ్న అడుగుతున్నారు. సామూహికంగా చేసే పూజలకి ఫలితాలు వస్తాయా తెలియజేయండి అంటే అడుగుతున్నారు. ఫలితాన్ని ఆశించి మొదలు ఏ పూజ చేయకూడదు. పూజా ఫలితం అనేటువంటిది సామూహికంగా చేసిన మనము మన కోసం చేసుకున్నా సరే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మన కోసం చేసుకునేటువంటి పూజల ఉదాహరణకి ఇప్పుడు మేము ఎవరితో సంకల్పం చెప్పి ఏదో కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, మంచి పని కావాలనుకుంటున్నారు అన్నప్పుడు ఏం చేస్తాము? ఓ 10 మంది పేర్లు చెప్పేసి వారి సంకల్పం చెప్పి గోత్రాలు నామాలు అన్ని చెప్పి వారి కోరిక ఏమవుతుందో అది చెప్పి పూజ చేస్తాం. పూజ చేస్తే వారందరికీ ఫలితం వస్తుంది. మరి పూజ చేసిన మాకు? మేము అంతమంది మంచి కోరుకుంటున్నాం కదా, అందరూ బాగుండాలని కోరుకొని వారి కోసం మేము సమయాన్ని వెచ్చిస్తున్నాము, పూజ చేస్తున్నాము, కష్టపడుతున్నాము, ఇవన్నీ చూస్తున్నాము, మరి మాకు ఫలితం ఏంటి అని మేము ఆశించకూడదు. అంటే మేమే కాదు ఎవరు కూడా ఫలితాన్ని ఆశించకూడదు. అంటే మనకి ఇచ్చేటువంటి ఫలితంలో సామూహికంగా చేసినప్పుడు లేదా వ్యక్తిగతంగా కూర్చొని చేసినప్పుడు ఎవరికి ఎంత ఫలితాన్ని ఇవ్వాలో అంత ఫలితం ఇస్తాడు. అందరితో పాటు కూర్చున్నారు, మీకు వ్యక్తిగతంగా చేయించుకునేంత శక్తి ఉంది కానీ మీరు సామూహికంగా వెళ్తే ఖర్చు తగ్గుతుందని వెళ్ళిపోయారు. అదే రోజు మీకు మంచిగా అన్ని కుదిరే రోజు మీరు ఒక బ్రాహ్మణుడిని పిలిచి మీ ఇంట్లో అదే పూజా కార్యక్రమం చేయించుకోవచ్చు, మీ దగ్గర శక్తి ఉంది కానీ మీరు ఖర్చు తగ్గుతుంది అనేటువంటి కేవలం ఒకే ఒక భావనతో సామూహికంగా చేసుకుంటున్నారు, మీకు అంతే ఫలితం వస్తుంది. శక్తి లేనివాడు, అస్సలు కూడా శక్తి లేనటువంటి వాడు స్వామి కార్యం జరుగుతుంది కదా, సరే ఈసారికి నేను వెళ్ళి సామూహికంగా చేయించుకుంటాను భక్తితో వచ్చాడు, వాడికి మీకంటే ఎక్కువ ఫలితం దక్కుతుంది. అంటే ఫలితం రావాలి అంటే మనం ఏ పూజ చేయిస్తున్నామో కాదు, ఎలా చేస్తున్నామో, మన సంకల్పం ఏంటి, మన మనస్థితి ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఫలితం అనేటువంటిది వస్తుంది. సామూహికంగా చేసినా వ్యక్తిగతంగా మీ ఇంట్లో చేసుకున్నా సరే ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కొన్ని విషయాల్లో మాత్రం సామూహికంగా చేయించుకుంటే కొంచెం ఫలితమే వస్తుంది, ఎక్కువ ఫలితం కావాలంటే మాత్రం మళ్ళీ వ్యక్తిగతంగా